नमस्ते, नेनु इस्माइल, हैदराबाद अंबेडकर यूनिवर्सिटी जर्नलिज्म विभाग तेलंगाना मीडिया अकाडमी संयुक्त निर्वहन सेमिनार मीडिया पात्र अंश पै निर्वहन सेमिनार आईटी पुरपालक शाखा मंत्री केटीआर मुख्य अतिथि का पागोनी प्रसंगिंचारु। मीडिया अकाडमी चेयरमैन अल्लम नारायण, प्रोफेसर गंटा चक्रपाणी, टीसैट सीईओ शैलेश रेड्डी, अदे विधंगा प्रमुख प्रख्यात जर्नलिस्ट एस वेंकट नारायण, जर्नलिज्म విభాగానికి సంబంధించిన ప్రొఫెసర్స్, తర్వాత ప్రధాన పత్రికల సంపాదకులు, పూర్వ సంపాదకులు, తర్వాత పేరున్నటువంటి సీనియర్ జర్నలిస్టులు, తర్వాత ఇటు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాతో పాటు ఇంగ్లీష్ పత్రికల్లో చాలా కాలం పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్టులు, తర్వాత ఇప్పుడు జర్నలిజంలో శిక్షణ పొందుతున్న వాళ్ళు, వివిధ మీడియాల్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఈ సెమినార్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశేషం ఏమిటంటే, ఇవాళ కేటీఆర్ ప్రసంగం చాలా ఆసక్తికరంగా తర్వాత చాలా ఆకట్టుకునేలాగా కొనసాగిందని చెప్పాలి. తర్వాత ముఖ్యంగా మాట్లాడుకుంటే, కేటీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూనే చాలా ఆసక్తికరంగా సభనంతా దృష్టిని అంతా ఆకర్షించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆయన జర్నలిజం, తర్వాత జర్నలిజంలో ఉండేటటువంటి పారదర్శకత, నిబద్ధత, తర్వాత జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు పాటించాల్సినటువంటి నియమాలు, పత్రికలు విశ్వసనీయత, తర్వాత ఇప్పుడు ప్రజలతో పాటు ప్రజలకు ఏది మంచి ఏది చెడు అని చెప్పేటటువంటి విచక్షణ కలిగినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పాత్రలు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తూ, ఈ క్రమం లోపల ఆయన తన స్వీయ అనుభవాన్ని కూడా కొన్ని చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా తెలంగాణ ఉద్యమ ప్రస్తావన వచ్చింది. తెలంగాణ ఉద్యమ ప్రస్తావన వచ్చిన సందర్భంగా ఆయన చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ చాలా సందర్భాల్లో సభల్లో సమావేశాల్లో మాట్లాడడం వేరు, ఇవాళ జరిగినటువంటి సెమినార్లో ఆయన మాట్లాడిన తీరు కనుక చూస్తే, ఆయన చాలా జాగ్రత్తగా తర్వాత చెప్పాలనుకున్నటువంటి అంశాలను సూటిగా చెప్పే ప్రయత్నం చేశారు. దానికి ఇవాళ అంబేద్కర్ యూనివర్సిటీలో జరిగినటువంటి సెమినార్ ఒక వేదికగా ఆయన చేసుకున్నారని అర్థమవుతోంది. అయితే కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు ఈ దేశ రాజకీయాలని మాట్లాడారు, తర్వాత రాష్ట్ర రాజకీయ పరిణామాలని చెప్పారు. అదేవిధంగా ప్రజలు ఆసక్తిగా గమనించేటటువంటి అంశాల పట్ల ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత మీడియా దేనిపైన ఫోకస్ చేస్తుంది, ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి మీడియా ఏం చేస్తుంది, తర్వాత ఇవాళ సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎటువంటి లాభ నష్టాలు ఉన్నాయి, ఇటువంటి అంశాలను కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమం లోపల ఏదైనా మంచి పని చేసినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకొని ప్రచురించే విషయంలో, చూపించేటటువంటి విషయంలో, తర్వాత ఏదైనా చెడు జరిగితే దాన్ని విమర్శించడం కానివ్వండి, తర్వాత లేదంటే ఒక నిజాయితీగా దాని పట్ల ఒక సలహా ఇచ్చేటటువంటి విషయంలో కానివ్వండి, మీడియా కొంత బ్యాలెన్స్డ్గా ఉండాలి, కానీ అట్లా ఉండడం లేదు అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దీంట్లో భాగంగా కొంచెం ముందుకెళ్ళి కొంచెం లోతుగానే అధ్యయనం చేసి వచ్చినట్టుగా ఆయన మాట్లాడినట్టుగా అనిపించింది. కొన్ని అంశాలు ఏమిటంటే, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఆయన ప్రస్తావిస్తున్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కంటే ముందు నిజాం నిరంకుశ పాలనలో ఉన్నప్పుడు ప్రజల తరఫున జర్నలిస్టులు, జర్నలిజం పత్రికలు ఎట్లా పనిచేసినాయని చెప్పే ప్రయత్నంలో భాగంగా అప్పుడు ధీరోదత్తంగా పోరాడినటువంటి షోయబుల్లా ఖాన్ ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆయన చూపించినటువంటి పోరాట పటిమను కొనియాడారు. అదేవిధంగా అంటే ఒక జర్నలిస్ట్ అనేవాడు ఎట్లా ఉండాలి, ప్రజల పక్షాన నిలబడినప్పుడు పత్రికలు చిన్నవైనా పెద్దవైనా అది ఎంత దూరం వెళ్తున్నది పక్కన పెడితే తను అనుకున్న లక్ష్యాన్ని చేరడంతో పాటు ప్రజలకి మంచి చేయాలనే సదుద్దేశంతో ప్రయత్నం చేస్తే ఒక జర్నలిస్టు ఎంత దూరం పోరాడగలడు, అవసరమైతే ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి చరిత్ర కలిగిన వాడు షోయబుల్లా ఖాన్. అటువంటి షోయబుల్లా ఖాన్ని మనం స్మరించుకోవాలి, ఆయన విగ్రహం ట్యాంక్ బండ్ పైన ఉంది, అవసరమైతే చూడొచ్చు అనేటువంటి అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా సురవరం ప్రతాపరెడ్డిని కూడా గుర్తు చేసుకున్నారు ఇవాళ. తెలంగాణ తొలిదశ ఉద్యమం అనుకోండి, అంతకుముందు గోల్కొండ పత్రిక నిర్వహణకు సంబంధించిన అంశాలని మాట్లాడుతూ, ఆ తర్వాత 2001 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ ఇవాళ చేసినట్టుగా చెప్పాలి. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు అంతకంటే ముందున్నటువంటి పరిస్థితులని వివరించే ప్రయత్నం చేస్తూ, అంతకుముందు ఇక్కడ పనిచేసినటువంటి నాయకులు, ముఖ్యమంత్రిగా ఎదిగిన వాళ్ళు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్లను పత్రికలు, మీడియా ఎట్లా కీర్తించేది, వాళ్ళకి ఎటువంటి సహకారం అందించేది, వాళ్ళని మరింత ముందుకు తీసుకెళ్ళడం కోసం మీడియానే ఒక బాధ్యత తీసుకున్నట్టుగా కొంత ఎట్లా ప్రయత్నం చేసింది, కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం మొదలైనప్పుడు మీడియా ఎటువంటి పాత్ర పోషించింది అనేటువంటి అంశాల్లో ఆ ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. మొదట్లో కొంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఎట్లా
ఉద్యమాన్ని అణచాలని చూసింది అనేటటువంటి అంశాన్ని కూడా నర్మగర్భంగా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భం లోపల ప్రధాన సవంతులు ఉన్నటువంటి పత్రికలు, యాజమాన్యాలు, తర్వాత మీడియా యాజమాన్యాలు ఎట్లా ఉన్నా కూడా ఈ ఈ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి జర్నలిస్టులు, తర్వాత వివిధ మీడియాల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ఇటు ప్రింట్ మీడియాలో పనిచేసినటువంటి వందలాది మంది జర్నలిస్టులు బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించారు, వీరోచితమైనటువంటి పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా సాగుతున్నటువంటి ఈ ఉద్యమంలో ప్రజల పక్షాన నిలబెట్టడానికి ప్రయత్నం చేసినారు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంగా ఏర్పడి మొత్తం తెలంగాణ సమాజాన్ని నడిపించడం కోసం జర్నలిస్టులు నాయకత్వం వహించినారు. అటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఉద్యమం బహుశా చరిత్రలో ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది అనేటటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ సందర్భం కూడా అటువంటిది కాబట్టి దాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అనేటటువంటి చెప్పేటటువంటి ప్రయత్నం లోపల ఇవాళ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 2 సార్లు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. బహుశా అధికారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ఇక్కడ ప్రజలకు ఏం కావాలని ఉద్యమాలు చేశామో వాటిని ఆ తెలంగాణ పూర్తి స్థాయి నిర్మాణం జరుగుతున్నప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజలు కోరుకున్న అభివృద్ధిని చూపించడం కోసం ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు, ఒక 8 ఏళ్ల కాలంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను చూపించేటటువంటి విషయంలో కానివ్వండి, వాటిని కనీసం కీర్తించే విషయంలో కానివ్వండి, కనీస సహకారం అందించే విషయంలో కొన్ని మీడియా సంస్థలు అవలంబిస్తున్నటువంటి విధానం తమకు బాధ కలిగిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పారు. కొంతమంది పాజిటివ్గా ఉన్నా కూడా యాజమాన్యాలు కొన్ని నెగిటివ్గానే ప్రచారం చేస్తున్నాయని కొన్ని ఉదాహరణలు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. మధ్య మధ్యలో కొంత హాస్యాన్ని కూడా పండించారు. ఎందుకంటే ఇది నేనేదో వ్యక్తిగతంగా ఒకరి కోసం చెప్తున్నది కాదు, కానీ ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పాత్ర పోషించాల్సిన సందర్భం వచ్చినప్పుడు, ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సందర్భం వచ్చినప్పుడు మీడియా కూడా అవి కలిసి వస్తే మరింత ప్రజలకు ఉపయోగకరమైనటువంటి మేలు జరిగేటటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా ఇవాళ దేశంలో నెలకొన్న ఉన్నటువంటి పరిస్థితులు, దేశంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అవలంబిస్తున్న కొన్ని విధానాలకు సంబంధించి, తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి బలవంతపు దాడులు, బలవంతంగా రుద్దబడుతున్నటువంటి కొన్ని జీవోలు, తర్వాత తీసుకుంటున్నటువంటి కొన్ని అనాలోచిత నిర్ణయాలపైన కూడా మీడియా వాళ్ళ జేబు సంస్థలాగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ దాన్ని ప్రతిఘటించడంలో కానివ్వండి, వాస్తవాన్ని ప్రజలకు చెప్పేటటువంటి విషయంలో కానీ ఎందుకో భయపడుతుంది, ఆ భయం తొలగిపోవాల్సిన అవసరం ఉన్నది, దాన్ని కొంచెం మేధావులుగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ మా ప్రభుత్వంలో మేము అటువంటి నిర్ణయాలు తీసుకున్నా, లేదంటే ప్రజలకు ఇబ్బంది కలిగేటటువంటి ఏదన్నా పని జరిగినా కూడా దాన్ని ఖచ్చితంగా సద్విమర్శలు చేస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం, ఆరోపణలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం, విమర్శలు వచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అభివృద్ధి జరుగుతున్నప్పుడు, కొన్ని పనులు ప్రజలకు ఉపయోగకరంగా జరుగుతున్నప్పుడు దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. కనీసం వాటిని ప్రజలకు తెలియజేసేటట్టు పాజిటివ్ యాంగిల్లో చెప్పాలి, రాయాలి. ఇవాళ సోషల్ మీడియా ఒక్కటే కొద్దో గొప్ప అక్కడ ఇక్కడ ప్రయత్నం జరుగుతోంది. ఆ సోషల్ మీడియాలో కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు తప్పితే నిజంగా ప్రజలకు సరైన సమాచారం అందట్లేదని ఒక ఆందోళన ఆయన వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో ప్రముఖంగా చెప్పుకోదలుచుకుంటే ఇవాళ మిషన్ భగీరథ లాంటి పథకం ఎటువంటి సత్ఫలితాలు ఇస్తుంది, దానికోసం ఎంత కృషి జరిగింది, ఇవాళ ఆ నిర్ణయాలకు అనుగుణంగా జరిగినటువంటి కార్యాచరణ, ఇవాళ అందుతున్న ఫలితాలు, వీటిలో పాజిటివ్ యాంగిల్స్ లేవా, వీటి గురించి పాజిటివ్గా మాట్లాడుకోలేమా, ప్రజలకు అందుతున్నటువంటి సౌకర్యాన్ని ఎందుకు చెప్పట్లేదు మీడియా అనేటటువంటి విషయాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా ప్రపంచంలోనే చాలా గొప్పగా జరిగినటువంటి ఒక ప్రయత్నంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. ఆ కాళేశ్వరంలో పనిచేసిన ఇంజనీర్ల చరిత్ర చెప్పాల్సిన పని లేదా, ఆడ పనిచేసిన కూలీల చరిత్రను చెప్పాల్సిన పని లేదా, అందులో చెమటోడిచిన వాళ్ళ చరిత్రను చెప్పాల్సిన పని లేదా, ఆ నిర్మాణం ఎంత అందంగా సుందరంగా తీర్చిదిద్దబడిందో, దానికోసం ఎంతమంది కష్టపడ్డారో, దానిలో ఎన్ని ఆలోచనలు కూడుకున్నాయో, ఎంతమంది శ్రమ ఉన్నదో, తర్వాత ఎక్కడైతే బీళ్లు బారి, తర్వాత నీళ్లు లేని పరిస్థితి ఉంటే, ఇవాళ దాని కాళేశ్వరం వచ్చిన తర్వాత సస్యశ్యామలం చేయడానికి, అక్కడ బీడు భూముల్ని సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నం ఎట్లా జరిగిందో, వాటిలో అనేక రకాల పాజిటివ్ యాంగిల్స్ ఉన్నాయి. ఆ పాజిటివ్ యాంగిల్స్ ఎక్కడ కూడా చూపెట్టేటటువంటి ప్రయత్నం జరగట్లేదు, చెప్పేటటువంటి ప్రయత్నం జరగడం లేదు. నిజంగా ఇంత గొప్ప ప్రాజెక్టుని కూడా మనము చెప్పుకోకపోతే ఎట్లా? ఇది తెలంగాణ వచ్చిన తర్వాత జరగలేదా? ఇది తెలంగాణ ప్రజల కోసం జరిగిన అంశం కదా? ఇది కేవలం రాజకీయాల కోసం వాడేటువంటి వాళ్లకు, రాజకీయాలు మాట్లాడే వాళ్లకు, రాజకీయ విమర్శలకు బాగా ప్రాధాన్యత ఇచ్చి పతాక శీర్షికల్లో వాటిని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక జరిగిన అభివృద్ధిని చెప్పేటటువంటి ప్రయత్నంలో, సరిగ్గా వివరించేటటువంటి విషయంలో కానివ్వండి, దాని మొత్తం రూపకల్పనకు సంబంధించిన అంశాలని బయటికి తీసుకొచ్చే విషయంలో కానివ్వండి, ఎందుకో బాధ్యతాయుతంగా మీడియా ప్రవర్తించటం లేదు అనేటటువంటి అభిప్రాయాన్ని తను వ్యక్తం చేశారు. అదేవిధంగా ఐటీ
హబ్కు సంబంధించి ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి అంశాలు కూడా వచ్చినప్పుడు ఇక్కడ వేలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఐటీ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి యాపిల్ లాంటివి కంపెనీస్ కూడా ఇక్కడికి రెండో స్థాయి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాయి హైదరాబాద్లో. ఇవాళ అమెరికా అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన క్యాబిన్స్ ఇక్కడ హైదరాబాద్లో తయారవుతా ఉన్నాయి. తర్వాత కరోనా లాంటి మహమ్మారి దాపురించిన సందర్భం లోపల ఔషధాల తయారీకి సంబంధించి, వ్యాక్సిన్లకు సంబంధించి హైదరాబాద్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్రంలోనే చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించి దాంట్లో ఆ నివారణ చర్యలు చేపట్టింది. ఇటువంటి అంశాల మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు, ఈ పాజిటివ్ యాంగిల్స్ ఎందుకు చూపెట్టలేకపోతుంది, వీటిని పట్ల కూడా మనం కొంత అప్రమత్తంగా ఉండాలి కదా, వీటిని కూడా జాగ్రత్తగా గమనించాలి కదా, ఈ జరుగుతున్న అభివృద్ధిని చెప్పాల్సిన అవసరం ఉంది కదా. గతంలో కొన్ని ప్రభుత్వాలు పనిచేసినప్పుడు తక్కువ పనిచేసినా కూడా గొప్పగా పనిచేసినట్టు కీర్తించినటువంటి కొంతమంది ఇవాళ వాటి ఇవాళ జరుగుతున్నటువంటి అభివృద్ధి చూపించే విషయంలో కానివ్వండి, లేదంటే వాస్తవాలు చెప్పేటటువంటి సందర్భంలో కానీ ఎందుకు ఆ రకమైనటువంటి బాధ్యత తీసుకోవడం లేదు. తర్వాత బాధ్యతయుతంగా వ్యవహరించాల్సిన వాళ్ళు పూర్తిగా విమర్శలకే తావించినటువంటి పరిస్థితి రావడం కూడా కొంత దురదృష్టకరమైనటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇందులో మరీ ముఖ్యంగా జర్నలిస్టులు పోషించినటువంటి పాత్రను పదే పదే ఆయన గుర్తు చేస్తూ ఎక్కడ ఏ సందర్భం వచ్చినప్పుడు ఒక మూల మలుపులో జర్నలిస్టు ఉద్యమం అక్కడ నిలబడింది. మొత్తం సప్పండ వర్గాలు సకల జనులతో పాటు జర్నలిస్టులు నిలబడి నాయకత్వం వహించినారు. అటు ఉద్యమానికి వెన్నుదన్నగా ఉన్నారు, అదేవిధంగా ప్రపంచానికి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేసినారు. ఆ రకమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పాత్ర ఇప్పుడు మళ్ళీ పోషించాల్సిన సందర్భం వస్తుందేమో, అటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ, ఎందుకు మరి మళ్ళొకసారి ఆ రకమైన పాత్ర పోషించరు అనేటటువంటి ప్రశ్నల్ని ఆయన జర్నలిస్టుల పైన మీడియా సంస్థల పైన కురిపించారు. దాంట్లో ఉదాహరణకు ఇవాళ రాజకీయాలపైన జరుగుతున్నటువంటి చతుర్లు విసురులకు సంబంధించి కూడా కొన్ని మాటలు చెప్పినారు. అంటే చాలా తేలికగా సంపాదించుకునేటటువంటి హోదా ఏదైనా ఉందే పొలిటికల్ అనుకుంటున్నారు. అయితే రాజకీయాల్లో డబ్బులున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళంతా వచ్చి కూర్చుంటున్నారని చెప్పే ప్రయత్నం చేస్తూ 5 విభాగాలను ఆయన ప్రస్తావించినారు. 1 క్రీడా విభాగం, 2 సినిమాకు సంబంధించి, 3 వ్యాపారం, 4 క్రిమినల్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ. ఈ అంశాన్ని ప్రస్తావించేటప్పుడు చాలా ఆసక్తిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఒక టీచర్ కనుక పిల్లలకి ఎట్లా బోధిస్తారో అట్లా వివరించేటటువంటి ప్రయత్నం చేసినారు ఆయన. వీటిల్లో క్రీడలో రాణించాలంటే చాలా నైపుణ్యం ఉండాలి, శరీర దారుఢ్యం ఉండాలి, దేహ దారుఢ్యం ఉండాలి, తర్వాత శిక్షణ ఉండాలి. సినిమా అంటే అది ఒక గ్లామరస్ ఫీల్డ్ కాబట్టి దాంట్లో నైపుణ్యం ఉండాలి, దాని నటన కౌశల్యాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వ్యాపారం అంటే దానికి సంబంధించిన ఒడిదుడుకులు ఎదుర్కోవాలి, అటు ఆర్థికంగా బలంగా ఉండాలి, అదృష్టం కలిసి రావాలి. తర్వాత మార్కెట్లో నిలదొక్కునేటటువంటి తెలివితేటలు అక్కడ అవసరం ఉంటాయి. తర్వాత క్రిమినల్స్ అంటే ఒక్కొక్క సందర్భంలో వాళ్లకుండే కష్టాలు కూడా ఒకటి ఉంటాయి, కానీ ఆ రకమైనటువంటి దాంట్లో కూడా కొంతమంది ఆరితేరేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రాజకీయాల్లో కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా రాజకీయాలు, కొంతమంది దొడిదారిన రాజకీయాలకు వస్తారు, కొన్ని వారసత్వ రాజకీయాలు వస్తాయి. నేను కూడా ఒక రకంగా కేసీఆర్ కొడుకును కాబట్టి రాజకీయాలకు రావచ్చు, కానీ వచ్చిన తర్వాత నిలబడడం ఎంత కష్టం, నిలదొక్కుకోవడం ఎంత కష్టం. నిత్యం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యలను అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి, పరిష్కార మార్గాలు వెతకాలి, దానికి తగ్గట్టుగా కృషి కూడా ఉండాలి. కేవలం బయటికే కాదు, అంతర్గతంగా అంటే మేధోమధనం కూడా జరగాలి. కొంత పత్రికల పట్ల కానీ, మీడియా పట్ల కానీ, ప్రపంచ విశేష జరుగుతున్నటువంటి వింతలు విశేషాలతో పాటు అభివృద్ధికి సంబంధించి ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ సరిదిద్దుకోవాలి, ఎట్లా ముందుకు పోవాలనే అంశాల మీద కూడా ఒక అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. ప్రజల మనసరిగిన నాయకుడిని మాత్రమే ప్రజలు భవిష్యత్తులో ఆదరిస్తారనే విషయానికి కూడా నేను ఉదాహరణ. నేను మొట్టమొదట గెలిచినప్పుడు చావు తప్పి లొట్టబోయినట్టుగా, కన్ను లొట్టబోయినట్టుగా తక్కువ మెజార్టీతో గెలిచాను, కానీ 2వసారి, 3వసారి, 4వసారి పోటీకి వెళ్ళినప్పుడు వీలైనంతగా ఎక్కువ మెజార్టీతో ప్రజలు నన్ను గెలిపించారు. ఒకవేళ నేను వారసత్వ రాజకీయాల్లాగా కేసీఆర్ కొడుకులాగా వచ్చి ఉంటే కనుక మొదట గెలిపించిన ప్రజలు 2వసారి పని చేయకపోతే గెలిపించరు కదా, మళ్ళీ పని చేయకపోతే వాళ్ళు ఆదరించరు కదా. కాబట్టి రాజకీయాల్లో రావడం ముఖ్యం కాదు, నిలదొక్కుకోవడం కూడా ముఖ్యం. అదేవిధంగా పనిచేసి చూపించాలి. ఆ పనిచేసేటటువంటి నాయకత్వానికి ఎప్పుడైనా సరే ప్రజల్లో ఆదరణ ఉంటుందనే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వాలు కూడా, మన తెలంగాణ రాష్ట్ర సమితి కావచ్చు లేదంటే ఇంకొక ప్రభుత్వం కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాల పట్ల స్పృహ కలిగి ఉండి, సోయి కలిగి ఉండి అభివృద్ధి చేస్తూ ఉన్నప్పుడు అభివృద్ధిని కేవలం విమర్శలకు ప్రాధాన్యత ఇచ్చి పతాక శీర్షికలు పెట్టకుండా అభివృద్ధిని కూడా సత్యశోధన చేసి దాంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసి వార్తలు రాయొచ్చు, దాంట్లో చూపించడానికి ప్రయత్నం చేయొచ్చు కదా అనేది ఒక సూచన కూడా ఆయన చేశారు. ఇదే సందర్భం లోపల ఒక సున్నితమైన అంశాన్ని కూడా ఆయన చాలా నర్వగర్భంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇవాళ దేశంలో
ఎటువంటి పరిస్థితి ఉందంటే ఏ మాంసం తినాలి ఏ మాంసం తినకూడదు ప్రజలని డిక్టేట్ చేసేటటువంటి పరిస్థితిలో నాయకులు ఉన్నారు. కొన్ని మీడియా కూడా అట్లా ఉంది. అది ఎవరి హక్కులను ఎవరు హరిస్తున్నారు? ఈ ఏం తినాలో కూడా చెప్పే ప్రభుత్వం హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది? మనుషులుగా వాళ్ళకు ఉండేటువంటి హక్కును కూడా హరిస్తారా? దాన్ని మీడియా ఎట్లా సపోర్ట్ చేస్తుంది అనేటువంటి విషయం ఒకటి. హిజాబ్ల అంశం వచ్చినప్పుడు తర్వాత కొన్ని మతపరమైనటువంటి అంశాలు తర్వాత కొన్ని సున్నితమైనటువంటి అంశాలని ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే లైన్ తీసుకుంటుందో దాన్ని కొన్ని మీడియాలు తీసుకుని ఒక జేబు సంస్థలాగా పనిచేస్తున్నాయి. అది మంచి పద్ధతి కాదు, ప్రమాదకరమైన పోకడ ఇది అనే ఒక హెచ్చరిక కూడా చేస్తూ చాలా ఆందోళనను వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ మొత్తం ఇవాళ ఆయన ప్రసంగం ఎపిసోడ్ అంతా చూస్తే కనుక మూడు ప్రధానమైనటువంటి అంశాలుగా మనం ఇవాళ చెప్పుకోవచ్చు. ఒకటి, ఒక రాజకీయ నాయకుడు పరిణతి చెందిన ఆ నాయకుడిలాగా కేటీఆర్ మాట్లాడినారు. సమకాలీన రాజకీయాలని ప్రస్తావిస్తూ ఇప్పుడున్నటువంటి మీడియా వ్యవస్థను ఎక్కడ సున్నితంగా మందలించేటటువంటి ప్రయత్నం చేసినారు. తర్వాత సూచనలు సలహాలు కూడా చేసే ప్రయత్నం చేసినారు, ఆలోచించమని అడిగినారు. మూడవది, రొటీన్కి భిన్నంగా అంటే రెగ్యులర్ స్పీచ్లకు భిన్నంగా ఇవాళ ఆయన మాట్లాడినట్టుగా అనిపించింది. అంటే జర్నలిస్టుల పట్ల, ఇక్కడ ఉద్యమం పట్ల, ఈ ఉద్యమం నుంచి దిగొచ్చిన జర్నలిస్టుల పట్ల తనకు ఒక కన్సర్న్ ఉందని, తనకు ఒక ప్రేమ కలిగినటువంటి ఆప్యాయతలు ఉన్నాయని, వాటి పట్ల గౌరవం ఉందనేటటువంటి విషయాన్ని, అట్లాంటి వ్యక్తులను కొంతమందిని గౌరవించుకున్నాము కూడా, భవిష్యత్తులో కూడా ఇంకా కొంతమందిని గౌరవించుకుంటాము అనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ మూడు ప్రధాన అంశాలు చాలా ఆసక్తికరంగా సాగాయి. చివరిలో ఒక మాట, ఒకవేళ ఎవరైనా మనసు నొప్పించినా లేదంటే ఎవరికైనా బాధ కలిగించినా నన్ను కేవలం నేను ఈ సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలు జర్నలిస్టులుగా రేపు రానున్నటువంటి జర్నలిజంలో రావాలనుకునే వాళ్ళుగా తర్వాత ఇప్పుడున్నటువంటి పోకడలను గమనిస్తున్న వాళ్ళు కొంచెం మెరుగ్గా ఆలోచిస్తారనే ఉద్దేశంతో చెప్పాను. కానీ ఎవరి మనసును నొప్పించడానికి కానీ లేదంటే ఏ సంస్థనో ఏ యజమానినో నేను వ్యతిరేకంగా మాట్లాడినట్టు కాదు అనే విషయాన్ని కూడా చెప్తూ ఆయన ముగించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇవాళ కేటీఆర్ ఈ సెమినార్లో ఒక మంచి అవగాహన కలిగినటువంటి, స్పృహ కలిగినటువంటి నాయకుల్లాగా, తర్వాత ఉద్యమ ప్రస్థానాన్ని మళ్ళీ గుర్తు చేయడంతో చాలామంది జర్నలిస్టులు సభ పూర్తి కాగానే మాట్లాడుకోవడం వినిపించింది ఆసక్తికరంగా. అంటే ఒక్కసారి మళ్ళీ తెలంగాణ సాధన ఉద్యమం, తర్వాత ముఖ్యంగా జర్నలిస్ట్ ఉద్యమం, దాంట్లో టీజేఎఫ్ పాత్ర, ఇవన్నిటిని కూడా మళ్ళొక్కసారి గుర్తు చేసుకున్నట్టుగా అనిపించింది. కేటీఆర్ చాలా జాగ్రత్తగా మాట్లాడారు, తర్వాత స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు అనే విషయాన్ని కూడా ఇవాళ చాలామంది జర్నలిస్టులు మాట్లాడుకోవడం వినపడింది. అల్లనారాయణ గారు ఆరంభించి ఒక లైన్ ఇచ్చి వదిలిపెడితే దాన్ని పూర్తి స్థాయిలో కేటీఆర్ ఇవాళ జర్నలిస్టులకు, తర్వాత సమాజానికి, మీడియా సంస్థలకు ఒక తన చెప్పాలనుకున్న అంశాలని సూటిగా చెప్పే ప్రయత్నం చేసినట్టుగా ఇవాళ అనిపించింది. ఏదేమైనా కేటీఆర్ మాట్లాడిన స్పీచ్ అంతా కూడా ఇవాళ మరొకసారి ఉద్యమ జ్ఞాపకాల్లోకి మాత్రం నెట్టివేసిందని చెప్పాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ టీవీ పాయింట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాను నేను టీ లైన్ 24.